ఇది బీఆర్ఎస్ పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేయడం దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలనుకో. మా పార్టీ అధ్యక్షుడు లోకల్ లీడర్ ఆదేశాల మేరకు నలుగురు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ మీద కలిసి ఒళ్ళు పెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయొచ్చు కదా అని. అట్లా లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం, మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే, ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.